నాయకుడు, ముఖ్య నాయకుడు, పాలిట్ బ్యూరో సభ్యుడు కూడా, మాజీ మంత్రి కూడా, అటువంటి కాలువ శ్రీనివాసుల్ని ఏదో నామినేషన్ ఎందుకు తిరస్కరించారని అక్కడ వాళ్ళు వివరణ అడిగేదానికి పోతే కార్యకర్తలు పోతే అక్కడ ఉన్నటువంటి కాపు రామచంద్ర రెడ్డి గారు అతని అనుచరులు దాడి చేయడం మాత్రం చాలా దారుణం. ఇటువంటి తప్పుడు ఆలోచనలు ఎప్పుడు కూడా ఇవ్వచ్చే వైద్య వైకాపు వచ్చిన తర్వాత ఇవన్నీ అది దాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాను. ఇంకా రెండో విషయము, ఎన్నికల వాయిదాన్ని మేము స్వాగతిస్తున్నాం. వాయిదా కాదు, రద్దు చేయండి, ప్రక్రియను రద్దు చేయండి, మళ్ళీ ప్రెస్ నోటిఫికేషన్ ఇవ్వండి. ఏదో కరోనా కోసం చేశారంటే కరోనాది కాదండి, జగన్ వైరస్ తప్ప కరోనా వైరస్ కాదు. జగన్ వైరస్ నుండి ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, ఎక్కడ చూసినా కూడా ఎన్ని ఆటంకాలు, ఎవరికి నామినేషన్ వేయలేరు, ఇంట్లో ఆడవాళ్ళు జాకెట్లు పెట్టుకొని కూడా తీసుకొని చేస్తారంటే ఇంకెంత బరి తెగించారు ఇక్కడ అక్కడ వైసీపీ నాయకులన్నీ. ఇప్పుడు కొంతమంది పోలీసు అధికారులు కానీ ఇక్కడ కలెక్టర్ కానీ అందరూ కూడా చేంజ్ చేస్తూ దాన్ని వాయిదా వేసిండే స్వాగతిస్తాం. అది వాయిదా కాకుండా ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి ఇంకొక మరోసారి రెండు నెలలు కానీ మూడు నెలల తర్వాత పిలిమని మేము కోరుతున్నాం. ఇంకా లాస్ట్లో ఇంకో విషయం ఏమంటే పూర్తి స్థాయిలో సచివాలయాలకి అన్ని రంగులు ఉన్నాయి. ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ చెప్పినా ఇంకో రేటు చెప్పినా కూడా 1400 కోట్లకు పెట్టి కొట్టినారు కాబట్టి దాన్ని వెంటనే తొలగించిన తర్వాతే మీరు ఎన్నికలు జరపమని కోరుతున్నాను. హైకోర్టు ఇచ్చిన తీర్పుని పెట్టమని కోరుతున్నాను.